పెద్దపల్లి పట్టణంలోని పలువురు నిరుపేదలకు ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెంటా రాజేష్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 14వ వార్డు పరిధిలోని కలవేని నర్సింగం మరియు ఉదయనగర్లోని పలువురు నిరుపేద దళితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెంటా రాజేష్ మాట్లాడుతూ అవసరమున్న వారికి దయార్ద్ర హృదయులు స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నర్సింగం కుటుంబానికి ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణానికి త్వరలోనే ముగ్గు పోస్తామని దాతలు సహకరించాలని కోరారు. ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెంటా రాజేష్ ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లి పట్టణంలోని పలువురు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పెద్దపల్లి మున్సిపల్ 14వ వార్డు పరిధిలోని కలవెన నర్సింగం కుటుంబంతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక వైపు గల నిరుపేద దళిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెంటా రాజేష్ మాట్లాడుతూ తన చిన్ననాటి మిత్రుడు సాబీర్ ఖాన్ కలవెన నర్సింగం కుటుంబం యొక్క దయనీయ స్థితిని తెలపడంతో ఈరోజు నిత్యావసర సరుకులు అందించామన్నారు. భర్త చనిపోయిన అక్క, పెళ్లికాని చెల్లితో ఉంటున్న కలవెన నర్సింగం కుటుంబం అన్నీ ఉన్నా అనాథలుగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి ఇంత భయంకరంగా ఉంటుందా అని విచారం వ్యక్తం చేశారు. వీరు గుడిసెపై కవర్ కప్పుకొని ఉంటున్నారని, వీరి గుడిసె రోడ్డుకు 2-3 ఫీట్ల లోతులో ఉందని, వర్షపు నీరు ఇంట్లో నిలిచిందన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వీరు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో, పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో అర్ధాకలితో అలమటిస్తున్నారని అన్నారు. వీరికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందన్నారు. పెద్దపల్లి పట్టణంలోని మనసున్న మహారాజులు దయార్ద్ర హృదయం ఉన్నవారు ముందుకు వచ్చి దీనంగా హృదయ విదారకంగా ఉన్న కలవెన నర్సింగం కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరం ఉన్నప్పుడే సహాయం చేయాలని, మనం సంఘంలో సమాజంలో ఉన్నాం కాబట్టి మన వంతుగా సహాయం చేయాలని అన్నారు. నర్సింగం కుటుంబం ఇల్లు కట్టుకోవడానికి ఆసరా ఫౌండేషన్ తమ వంతు తోడ్పాటు అందిస్తుందని, అలాగే దాతలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. నా చిన్ననాటి మిత్రుడు ఈ 14వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి సాబీర్ గారు నిన్న రాత్రి ఈ వరుసగా వరుస్తున్న కుండపోత వర్షాలకు ఈ వార్డులో ఉన్న కలవేన నర్సింగం సంబంధించిన కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉన్నది. దినసరి కూలిగా పనిచేస్తూ మరి కాలాన్ని వెల్లదీస్తూ ఈయనకు పెళ్లి కాలేదు. ఈయనకు ఆధారంగా ఇంకా ఇద్దరు, ఒక అక్క చెల్లె కూడా ఈయన వెంట. మరి అక్కకు భర్త చనిపోయి చెల్లెకు కూడా వివాహం కాకుండా మరి ముగ్గురికి ముగ్గురు అన్నీ ఉన్న అనాథలుగా మరి రోడ్డు మీద జీవిస్తూ ఉన్నారు. రోడ్డుకు సుమారు 2.5-3 ఫీట్ల కిందికి ఉన్న ఈ ఇంట్లో మరి గత 2-3 రోజుల నుంచి నిత్యం మరి వాళ్ళ ఇంట్లో నీళ్లు ఉండడం వల్ల మరి గుడిసె కూడా ప్రమాదకరంగా అయింది. మరి వాళ్ళకి ఇప్పుడు నిలవడానికి నీడ కూడా లేని పరిస్థితి, మరి వర్షానికి ఎక్కడికి పోయి పని చేసుకోలేని పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మరి ప్రత్యేకంగా మనం ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళని ప్రత్యక్షంగా చూసిన తర్వాత మరి తప్పకుండా ఈ కుటుంబానికి ఆధారంగా ఆసరాగా ఉండాలన్న సంకల్పంతో వారికి నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. అదేవిధంగా వీరి పరిస్థితిని ప్రత్యక్షంగా గమనిస్తున్న మీరు కూడా, అంటే ఈ పెద్దపల్లిలో ఎంతోమంది మనసున్న మహారాజులు ఉన్నారు, ఎంతోమంది దయార్ద్ర హృదయులు గల వాళ్ళు ఉన్నారు. ఈ కుటుంబానికి మనం ఎంతో కొంత సాయం చేస్తే తప్పకుండా భగవంతుడు కూడా మనకు ఏదో రకంగా సహాయం చేస్తాడు. ఈ కుటుంబాలన్నీ కూడా కూలి పని చేస్తూ ఇతరత్ర చిన్న చితక పనులు చేసుకుంటూ జీవించే ఈ కుటుంబాలు. అన్న మాకి పరిస్థితి బాగాలేదు, కొద్దిగా కష్టంగా ఉంది, ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, ఉన్న బియ్యం కూడా తడిచిపోయినాయి, తినడానికి కూడా ఏం లేదు అని అంటే చాలా బాధేసింది. వెంటనే మరి అమ్మమ్మీ కౌన్సిలర్ని కలవండి అని చెప్పి మేము కూడా కౌన్సిలర్ గారికి చేయంగానే అన్న అట్లనే ఉన్నాయి, ఇంకొక 3-4 కుటుంబాలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్పిన తర్వాత వారి సూచన మేరకు ఈ వార్డుకు వచ్చి ఈ ఇబ్బందుల్లో ఉన్న ఈ కుటుంబాలను ఈరోజు కలవడం జరుగుతుంది. మీ సమాజంలో మీ పక్కకున్న వారికి ఎంతో అంతో సాయం చేస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఆసరా ఫౌండేషన్ పెంటరాజేష్ ఎప్పుడూ మీకు అండగా ఉంటాడు. నా సాధ్యమైనంత వరకు నా చేతనైన సహాయం ఈ కుటుంబాలకు ఈ వెంట ఉంటామని సందర్భంగా తెలియజేస్తాను.